జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే ఉద్రిక్త భౌగోళిక రాజకీయాల్లో భారత్ నిత్యం తన స్వతంత్రతను చాటుతోంది ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య పచ్చగట్టి వేస్తే బగ్గుమంటున్న స్థితి నెలకొన్న భారత్ తన ప్రయోజనాల కోసం ఇరాన్ తో సరికత్త ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది ఇజ్రాయెల్ తో మైత్రిని కొనసాగిస్తూనే ఇరాన్ తో బంధాన్ని దృఢం చేసుకుంటోంది రష్యా ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో పశ్చిమ దేశాలు గుర్రగా ఉన్నప్పటికీ రష్యాతో చవకగా చమురు కొనుగోలు చేసి ఔరా అనిపించుకుంది గత వారం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో భేటీ అయిన భారత భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ నిత్యం మారుతున్న భౌగోళిక రాజకీయాల ఉధృతల మధ్య బ్రిక్స్ దేశాల అంశం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది బ్రిక్స్ ఎస్ సివోల విషయంలో ఇరాన్ సానుకూలంగా స్పందించినట్లు అర్థమవుతుంది ఇరాన్ చైనాల మధ్య సన్నిహితం పెరుగుతున్న నేపథ్యంలో దోవాల్ భేటీ అత్యంత కీలకంగా మారింది ఇరాన్ సౌదీ అరేబియాల మధ్య శాంతి నెలకొనే ఒప్పందాల కోసం చైనా చొరవి తీసుకుంటున్న తరుణంలో దోవాల్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది సుమారు ఏడు దశాబ్దాల తర్వాత సౌదీ అరేబియా ఇరాన్ల మధ్య తొలి భేటీ ఇటీవలే బీజింగ్ లో జరిగింది ఈ భేటీలో శాంతి సంధికి ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది ఇరాన్ భద్రతా సలహాదారు శంఖాని విదేశాంగ శాఖ మంత్రి అమీర్ అబ్దుల్ హానియన్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ భేటీలో చాబహార్ పోర్ట్ అభివృద్ది అంశంపై తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ద్వైపాక్షిక బ్యాంకింగ్ అంశాలతో పాటు ఉగ్రవాద విస్తరణను నియంత్రించే అంశాలపై కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది అంతకన్నా కీలక అంశాన్ని దోవల్ ఇరాన్ ప్రధానితో చర్చించినట్లు అంతర్జాతీయ పత్రికలు కొన్ని కథనాలు రాశాయి ప్రధానంగా ఇటీవలే కాలంలో పెచ్చరిల్లుతున్న తఫ్కీరి ఉగ్రవాదాన్ని నియంత్రించకపోతే ప్రమాదం ఉందని ఇది అన్ని దేశాలను చుట్టుకుంటుందని దోవాల్ హెచ్చరించినట్లు తెలుస్తోంది భారత్ క్వాడ్ దేశాలతో కూటమి కట్టి చైనాకు సవాలు విసిరింది అదే సమయంలో యురేషియా దేశాలు విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో చైనా ఏర్పాటు చేసిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో భాగమైంది జీ ట్వంటీ దేశాల సమావేశాలను అరుణాచల్ ప్రదేశ్ లో నిర్వహించింది మరికొద్ది రోజుల్లో కాశ్మీర్లో నిర్వహించనుంది తన స్వతంత్ర చర్యలతో చైనా పాకిస్తాన్కు సవాలు విసురుతోంది దౌత్యనీతిని రాజనీతిని భౌగోళిక రాజకీయ స్థితిని కలగలిపి విదేశాంగ నీతిలో భాగం చేసే వచ్చే ఫలితాల వ్యూహాత్మక భవిష్యత్తుకు బాటలు వేస్తాయి అయితే విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు మేలు కలయిక ఈ అద్భుత సమన్వయానికి కారణమంటారు అంతర్జాతీయ నిపుణులు టెహ్రాన్ భారత్ల మధ్య దీర్ఘకాలిక ప్రయోజనం ప్రాతిపదికన ద్వైపాక్షిక సంబంధాలు అత్యవసరమని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటించిన అజిత్ దోవల్ తక్ఫీరి ఉగ్రవాదం ముప్పును గుర్తించారు ఉగ్రవాదాన్ని నియంత్రించకపోతే ప్రమాదం మరింత జటిలమవుతుందని దోవల్ గుర్తించారు ఏంటి తక్ఫీరి ఉగ్రవాదం చూద్దాం తక్ఫీరి అంటే మత పొందిన పొందినవారని అర్థం తటస్థ ముస్లింలు నిజమైన ముస్లింలు కాదనేది వ్రాడికల్ ముస్లింల వాదన గతంలో తక్వీరీ ఫత్వాల కారణంగా ఈజిప్టు అధ్యక్షుడు అన్వార్ సాదత్ పాకిస్తాన్లోని పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ హత్య ఇటీవలే రచయితలు సల్మాన్ రజ్తి తస్లీమా నస్రీన్లపై హత్య బెదిరింపులు వచ్చాయి అలాగే భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను మత భ్రష్టుడిగా ప్రకటించింది దైవదూషణ మతాన్ని ఆచరించకపోవడం వంటి ఆరోపణలపై ముస్లింలను ఇస్లామిక్ కమ్యూనిటీ నుండి బహిష్కరించడానికి భారతదేశంలో క్రమం తప్పకుండా ఫత్వాలు జారీ చేస్తుంది ఈ తక్ఫీరీస్ ఉగ్ర సంస్థ ఐఎస్ఐఎస్ సిద్ధాంతకర్త అల్ ముజాహిర్ రచించిన ఇష్యూస్ ఇన్ ది జ్యూరిస్ ప్రెడెన్స్ ఆఫ్ జిహాద్ అనే పుస్తకాన్ని తఫ్కీరీ వేదాంత శాస్త్రంగా భావించారు దీని ప్రకారం ముస్లింలు ముస్లిమేతరులపై హింసను సమర్థించే న్యాయపరమైన వాదన ఇరవయో శతాబ్దంలో ముస్లిం మెజారిటీ రాష్ట్రాలు పాశ్చాత్య చట్టాలను అనుసరించడం ప్రారంభించడంతో తఖఫీర్ మరింత అభివృద్ధి చెందింది ఈజిప్ట్ ముస్లిం బ్రదర్స్హుడ్లో ప్రముఖ సభ్యుడు సయ్యద్ కుతుబ్ పాశ్చాత్య నమూనాలను అనుసరించే ముస్లిం సమాజాలు ప్రభుత్వాలను ఖండించడానికి సమకాలీన జాఫిలియా భావనను ఉపయోగించారు జిహాదీ సిద్ధాంతకర్త మౌదాది ఆలోచనలను ఐఎస్ఐఎస్ నాయకుడు అల్ బాగ్దాదీ వంటి తీవ్రవాద నాయకులు ఉదాహరించారు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవలే కాలంలో తఖ్ఫీరి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది ఈ నేపథ్యంలోనే అజిత్ దోవాల్ ఇటీవలే ఇరాన్ పర్యటనలో తక్ఫీరీ ఉగ్రవాద అంశాన్ని లేవనెత్తారు దీంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది ఆఫ్ఘనిస్తాన్లో భారత్ ఇరాన్ ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను పంచుకుంటున్నాయి భారతదేశం ఇరాన్ రెండు తీవ్రవాద ముప్పు గురించి ఆందోళన చెందుతున్నాయి ప్రపంచంలో రెండు అతిపెద్ద ముస్లిం జనాభా గల దేశం భారత్ భారతీయ ముస్లింలలో పదమూడు శాతం మంది షియాలు ఉన్నారు గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లో మోసపూరితంగా ముస్లిం యువకులను చేర్చుకోవడానికి వ్యతిరేకంగా భారత్ చర్యలు చేపడుతోంది లక్షద్వీప్ లో వహాబీ షామ్సియా సూఫీల మధ్య ఘర్షణ వహాబీ బరెల్వీల మధ్య పెరుగుతున్న దూరం తక్ఫీరి ఉగ్రవాదానికి కారణమవుతుందని వాదనల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత కీలకమైంది భారతదేశంలో పదమూడు శాతం ఉన్న ముస్లింలలో అనేక శాఖ భేదాలు ఉన్నాయి దీన్ని అవకాశంగా తీసుకుని తక్ఫీరి ఉగ్రవాదం చెలరేగే ఛాన్స్ ఉందని భారత ప్రభుత్వం గుర్తించింది పొరుగునే ఆఫ్ఘనిస్తాన్ ఈ సంస్థ ప్రాబల్యం పెరుగుతున్న కారణంగా మన దేశం అప్రమత్తమైంది ఇక ఇరాన్ భద్రతా సలహాదారుతో భేటీ అయిన దోవల్ చాబహార్ పోర్ట్ తో పాటు ద్వైపాక్షిక బ్యాంకింగ్ వ్యవహారాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది ముఖ్యంగా పెచ్చరితున్న ఉగ్రవాదం విషయంలో ఇరు దేశాలు కలిసి పనిచేయాలనే సూత్రప్రాయమైన అంగీకారానికి వచ్చినట్లు అర్థమవుతుంది ఇరాన్ ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గతేడాది నలభై ఎనిమిది శాతానికి పెరిగి రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు చేరుకుంది ఇరాన్ చమురు దిగుమతుల కారణంగానే ఈ వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది ఇరు దేశాల మధ్య వాణిజ్యం తగ్గి పదమూడు శాతంగా నమోదైంది గడిచిన రెండు మాసాల్లో భారత్ కు ఇరాన్ దిగుమతులు తొంభై ఒక్క శాతానికి పెరిగాయి ఇరు దేశాల మధ్య రూపీ రూబుల్ రూపంలో వాణిజ్యం జరగాలని ఇరాన్ ఇటీవలే కాలంలో కోరుకుంటోంది దీనివల్ల ఇరు దేశాల ఆర్థిక ప్రయోజనం మరింత మెరుగుపడుతుందని ఇరాన్ భావిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు